sing all of us. The Sunday school teachers, Pastor Uncle, and all my friends. In Jesus' name, pray, Amen. Amen. God bless you. Joy, Ruth, Shane, Vaishali. Angelina. ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు వందనాలు శాలెమంకిని నిమ్మక్కని ప్రజ్వలక్కని మిన్నీ అక్కని పెనెట్ అన్నయ్యని అక్కని మీరే కాపాడండి లాస్ట్ ఇయర్ అంతా మీ సెంటర్ స్కూల్ మంచిగా చెప్తున్నందుకు లాస్ట్ ఇయర్ అంతా మేము సెంటర్ స్కూల్ బాగా జరుపుకున్నాము. థ్యాంక్ యూ ఎస్ఐయ. మేము ఇప్పుడు సెంటర్ స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీరే తోడై ఉండండి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ఆకాశన్య. థ్యాంక్ యూ అక్క. మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త నీకు వందనాలు ప్రభా. ఏ యోగ్యత లేని నాకు ఇంకో రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. గత సంవత్సరం అంతా మీరు నాకు తోడున్నారు, నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, నీకు వందనాలు ప్రభా. సండే స్కూల్ కోసం మీకు వందనాలు ప్రభా. యేసయ్య, సండే స్కూల్లో అవుతున్న ప్రతి ప్రోగ్రామ్ ఈరోజు సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డకి ఇంటర్నెట్ కనెక్షన్ బాగా అయ్యేటట్టు సహాయం చేయమని తండ్రి. వాక్యం రెండించలు ఖడ్గంగా ప్రభా ఒక్కొక్కరి హృదయాన్ని తాకమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఒక విషయం నేర్పిస్తాను, నేర్చుకోండి. ప్రేయర్ లో ఒక కొత్త పాయింట్ నేర్పిస్తాను. మీరు రాసుకోగలిగితే రాసుకోండి, లేకపోతే ఈ మళ్ళీ ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఓకే, నేను ఎలా ప్రార్థన చేస్తాను చెప్తాను. రాత్రి అంతా పడుకుని లేస్తాను అనుకోండి, నా ప్రార్థనలో ఉన్న ఐటమ్స్ మీకు చెప్తాను ఏంటంటే, ఓకే రాత్రి అంతా కాచి కాపాడేందుకు అలాగే థ్యాంక్స్ చెప్తాను అనుకోండి. ప్రభు ఆకాశ ఒక మంచి మాట పలికాడు అంటే, ఈరోజు నాకు ఒక భాగ్యం ఇచ్చే అవుతుంది థ్యాంక్స్ అన్నాడు కదా. కాబట్టి ఈరోజంతా నా మాటలు, నా చూపులు, నా ఆలోచనలు, నా కోరికలు, నేను తీసుకునే నిర్ణయాలు, నా స్పందన ప్రతిస్పందనలు, నా ఖర్చు, నా సంపాదన అన్నీ నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండేలా సహాయం చెయ్యి తండ్రి అంటూ ఇంకొక 5 పాయింట్స్ అడుగుతాను. నువ్వు ప్రేమించినట్టుగా నేను అందరినీ ప్రేమించేలా సహాయం చేయతండ్రి, అదో పాయింట్. నెంబర్ 2, నువ్వు క్షమించినట్టుగా నేను అందరినీ క్షమించేలా సహాయం దయచేతండి. నెంబర్ 3, నీలాగా పరిశుద్ధంగా జీవించేలా సహాయం చేతండి. నెంబర్ 3 అయిపోయింది. ఇప్పుడు ఇంకో 2 పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 4 ఏంటంటే,
ఈ రోజు విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం చేయాలో ఆ విజ్ఞాపన ప్రార్థన చేసే విజ్ఞాపన ఆత్మ దయచేతండి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు సువార్త ప్రకటించడానికి నాకు సహాయం దయచేతండి. ఐదు పాయింట్లు మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన, మరి ఇది పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన, ఇంకోటి అదే పరిశుద్ధ, ఇంకోటి ఇది పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ అయిపోయిందమ్మా. విజ్ఞాపన, సువార్త, సువార్త, ఈ ఐదు పాయింట్లు దేవుని అడగాలి ఎవ్రీడే. అది నాకు ఎంతో నచ్చుతుంది. ఫస్ట్ నుంచి నేను చేసుకున్న ప్రతి ప్రార్థన అదే. ఓకే, వీటన్నిటికీ కలిపి ఒక షార్ట్ కట్ ప్రేయర్ చెప్పన, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, అంతే. అది షార్ట్ కట్ ప్రార్థన. ఇవన్నీ చేయడానికి బ్రెయిన్ సరిపోలేదు. అంటే మనం మంచం మీద పడుకుని పోయామని బ్రెయిన్ సహకరించట్లేదు, ఇవేవి జ్ఞాపకం రావట్లేదు. ఇప్పటికిప్పుడే ఒక మాట మర్చిపోయాను కదా నేను, మన బ్రెయిన్ అలాంటిది. అప్పుడు ఏవి జ్ఞాపకం రాకపోతే ఒకటే చేయాలి, పరిశుద్ధాత్మదేవ సహాయం చేయి, దట్స్ ఆల్. అంటే మనం చేయగలిగిన అదొక్క ప్రార్థన, మన బ్రెయిన్లో ఎప్పుడు కంప్లీట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఏవి జ్ఞాపకం రాకపోయినా పరిశుద్ధాత్మడు సహాయం చేయి. అప్పుడు పరిశుద్ధాత్మడే అవి మన నోటికి వచ్చేలా చేస్తారు, లేకపోతే ఆయనే మన బదులుగా సహాయం చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు అనమాట. ఓకే అమ్మ, శ్యామలమ్మ ప్రైజ్ లార్డ్. ఓకే ఎస్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నిమి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న మనకి, అంకుల్ మనకి మంచి మాటలు చెప్పారు కదా పిల్లలు, అవి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలా ప్రార్థన చేయడానికి ఆ సహాయం అడుగుదాం, సరేనా? మన మన ప్రార్థనలో ఇలా కొంచెం కొంచెం చేస్తూ ఉంటే చివరికి మంచిగా మనకి ప్రార్థన వస్తుంది. ప్రార్థన దేవుడు మనకి ఇస్తాడు. మరి ఇప్పుడు మనందరి పక్షాన మిన్ని యొక్క ప్రార్థన ప్రార్థన చేసి పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా ప్రభా నీ కృపా సహాయం దయచేసినందుకు వందనాలు ప్రభా. దినమంతట్లో మీ క్షేమం దయచేశారు. మరలానైనా ప్రభా ఇలాగ చేరుకొని సండే స్కూల్ గా నీ యొక్క సన్నిధిలో ఆనందించి సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు నీవు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. గత సంవత్సరం అంతా కూడా నేను ఎంతో కాపుదలను అనుగ్రహించి నీ యొక్క సన్నిధిలో మేము ఆనందించుటకు సంతోషించుటకు ఎన్నో విషయాలు నీ యొక్క వాక్యం నుంచి నేర్చుకుంటకు నైనా ప్రభా నీవు నైనా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. ప్రత్యేకంగా శారమంకల్ని మేము చేసి సమర్పిస్తున్నాం నైనా ప్రభా. ఆయన చేసిన పరిచర్యనంతా ప్రభా సహాయం చేసి నడిపించండి, ఆరోగ్యము దయచేయండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. పరిచయంతటిని ప్రభా నీకు మహిమకరంగాను నీకు ఘనత తెచ్చులాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్యామలాంటిని బట్టి, నిమ్మని బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు చేస్తున్న వారు కూడా ప్రభా నీ యొక్క పరిచర్యలో గొప్పగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంకా నడిపించండి, ఇంకా చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు ప్రభా. రిసోర్స్ పర్సన్ గా ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ బట్టి వందనాలు ప్రభా. ఇదిగోనైనా మేము ఏదైతే చేస్తున్నామో ప్రభా ప్రతిదీ కూడానైనా ప్రభా మేము ఏ పొరపాటు లేకుండా ఏ ఒక్క టెక్నికల్ ఇష్యూ లేకుండా కూడా ప్రభా నీవే నీ జ్ఞానం చేత నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ దినంనైనా ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి నడిపించమని నైనా ప్రభా నీ జీవన అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమం అంతా చేసి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశునామం ప్రార్థించి పెట్టుకుని అడుగుతున్నాం తండ్రి. రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ వేయడానికి? చాలా రోజులు అయిందా మన ఒక్కసారి గట్టిగా మీరు అందరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి పిల్లలు. ఈ వారం నుంచి మనం ఏ పని చేసినా గానీ దేవుని దగ్గర ఒక విషయం అడగడానికి మీరు స్టార్ట్ అవ్వాలి. ఏమనుకుంటారు తెలుసా? మీ చేస్తున్న పనుల్లో గాని, మీ చేస్తున్న ప్రయత్నాల్లో గాని ఏదైనా తప్పులు ఉంటే ముందే క్షమాపణ అడగండి పిల్లలు. అడుగుతారా? ఇవాటి నుంచి అది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా?
దేవా నేను చేస్తున్న ఈ పనుల్లో ఏదైనా పాపం ఉంటే ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించేసయ్యా అని తప్పకుండా మీరు అడగాలి. ఈ వారి నుంచి మీ ప్రార్థనలు చేయండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటాయి కదా మనలో, తప్పులన్నింటినీ దేవుని దగ్గర క్షమాపణ కోరాలి పిల్లలు. ఆ క్షమాపణ కోరిన హృదయాన్ని దేవుడు ఎంత ఫలిస్తాడు తెలుసా, చాలా గొప్పగా ఫలిస్తాడు. మీరందరూ కూడా స్పెషల్ అండ్ బ్లెస్డ్ చిల్డ్రన్ కదా. ఇంకా రాబో రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా అధికంగా దేవుడు దీవించును గాక. వచ్చేయండి పిల్లలు, యాక్టివ్ సాంగ్ చేసేద్దాం. మలినపు హృదయము వాడనయ్య, కుటిలపు చూపుల వాడనయ్య, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్య. మలినపు హృదయము వాడనయ్య, కుటిలపు చూపుల వాడనయ్య, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్య. బలి 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 యేసయ్య, పరిశుద్ధుడవు నీవయ్య. బలి 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 యేసయ్య, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. కుష్ఠరోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగా నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. శుద్ధినిగా మార్చవా యేసయ్యా అని మీరందరూ మీ ప్రార్థనలో ఈ వారి నుంచి చేయాలి పిల్లలు. ఓకేనా, చేస్తారా? ఈ తమస చేయించండి. వెరీ గుడ్, ఇంకొకసారి చేసేద్దామో చేయండి. మలినపు హృదయము వాడనయ్య, కుటిలపు చూపుల వాడనయ్య, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్య. మలినపు హృదయము వాడనయ్య, కుటిలపు చూపుల వాడనయ్య, పనికి మాలిన జీవిగ నేను నిన్ను చేరలేనయ్య. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. రోగినైనా గాని శుద్ధి చేసినావయ్యా, నా హృదయ వ్యాధి తీసివేయయ్యా. పుట్టు గ్రుడ్డి వానికి సైతం చూపునిచ్చినావయ్యా, నా గ్రుడ్డి తనము తీసివేయయ్యా. నా హృదయము నిండా నీవే, నా చూపుల నిండుగా నీవే, పరిశుద్ధుడ నిన్నే శ్రద్ధగా కొలిచి శుద్ధిగా జీవిస్తా. బలి 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 యేసయ్యా, పరిశుద్ధుడవు నీవయ్యా. బలి 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 యేసయ్యా, నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా. మలినపు హృదయము వాడనయ్యా, కుటిలపు చూపుల వాడనయ్యా, పనికి మాలిన జీవిగా నేను నిన్ను చేరలేనయ్యా. మలినపు హృదయము వాడనయ్యా,
బలే బలే యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలే 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా బలే 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 యేసయ్యా పరిశుద్ధుడవు నీవయ్యా బలే 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 యేసయ్యా నన్ను శుద్ధునిగా మార్చుమయ్యా భలే భలేగా చేస్తారు పిల్లలు సూపర్ గా చేశారు ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు కూడా అలానే చేస్తారని పూర్ణ విశ్వాసం నేను విశ్వసిస్తున్నాను పిల్లలు సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా రెడీగా ఉన్నారా ఎస్ Bye.
భలే భలే చేశారు పిల్లలు, సూపర్ సూపర్ గా చేశారు. జాయ్ఫుల్ గా వస్తున్నారా ప్రతిరోజు? మరి మీరు జాయ్ఫుల్ గా వస్తే ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కూడా మీరు తీసుకొస్తారు కదా శ్యామక్క? మరి కొత్త ఫ్రెండ్స్ రావాలి, చాలా మంది అటెండ్ అయి మానేస్తా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పిల్లలు. మనందరము కలిసి ఇంకా ఇంకా ఎక్కువ మందిగా కూడుకొని మనం దేవుని స్తుతిద్దాం పిల్లలు. ఈ కొత్త సంవత్సరంలో మరి ఆగస్టు వరకు మనం ప్రిపేర్ అయిపోవాలి కదా శ్యామక్క? అవునవును. ఎస్ ఇంకసారి అలా అనకూడదు ప్రజలక్క కదా. అక్క మేము చేసేసా అని చెప్పాలి మీ గురించి ప్రజలక్క చెప్పాలి. నిమ్మక్క నిమ్మక్క ప్రజలక్క కూడా 4 రోజుల పది శ్యామలక్క అయిపోతే చూస్తా ఉండు. అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతానా ప్రజలక్క? అమ్మా నేను ఉన్నాను కదా కలిసి అరవడానికి. పిల్లలు పిల్లలు మరి మనందరం కలిసి అప్లికేషన్ ఫిల్ చేసేద్దాం, మరి కర్మల్ క్యాంపస్ కి వెళ్ళిపోదాం. ఎందుకని 500 డేస్ సెలబ్రేషన్ జాయ్ జాయ్ఫుల్ గా మనం చేసుకోవాలి కాబట్టి. అమ్మా ఒకటి ఒక విషయం, డబ్బులు లేకుండా ఎవరు ఆగిపోవడానికి వీల్లేదు. ఎవరికైతే డబ్బులే వాళ్ళకి నేను ఫుల్ స్పాన్సర్ చేస్తా. పిల్లలు లేదన్నా మేము వస్తామన్నా రోజు ఎంత దాచుకుంటే అంతకే మిగతా అంతా కల్పిస్తాను నేను. వాళ్ళు 500 దాపు దాచుకున్నారు అమ్మా, వాళ్ళు చార్జెస్ 3,000 అయితే మిగతా 2,500 నేను కల్పిస్తా. పిల్లలు ఏంటి కొత్త సంవత్సరంలో పిల్లలు కాబట్టి ఎవరు డబ్బులు లేవని ఆగిపోవడానికి వీల్లేదు, ఫార్మ్ నింపండి. అయితే పిల్లలు మనం అంకుల్ మనకి చాలా మంచి ప్రామిస్ చేశారు కదా, కానీ మనం ఏం చేద్దాం పిల్లలు? మరి ఇన్ని రోజులు ముందుగా మనకు చెప్పారు కదా అంకుల్ అక్కడ సెలబ్రేషన్ మరి చాలా చాలా ఉంటాయి. అక్కడ టాకో బార్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, కేక్లు ఉంటాయి పిల్లలు. అవన్నీ మనం ఎంజాయ్ చేస్తాం. అయితే అవన్నీ ఎంజాయ్ చేసే ముందు మనం ఏం చేయాలి? అప్పటికి కావాల్సిన అమౌంట్ అంతా మన కిడ్డీ బ్యాంక్ లో వేసుకుని దాచిపెట్టుకుని అక్కడికి వెళ్తే అప్పుడు మనకు అవన్నీ ఇస్తారు, మనం తినచ్చు తాగచ్చు ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, కిడ్డీ బ్యాంక్ లో రోజు రోజు కొంచెం 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 అమౌంట్ దాచుకుందామా, అప్పుడు మనం బాగా హ్యాపీగా వెళ్ళొచ్చు. అయితే మీలాగా నువ్వు ఒకరు అయి ఉండొచ్చు, నీకు నీ ఫ్యామిలీలో ఇంకొక ఫ్యామిలీ ఇంకొకరు ఇలా ఎలా అయిపోతే అంకుల్కి ఎంత బర్డెన్ అయిపోద్ది కదా. అలా కాదు, మనం హ్యాపీగా వెళ్ళాలి, అంకుల్తో కలిసి ఎంజాయ్ చేయాలి. అలా చేద్దామా మరి. ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి ఎవరైనా రాలేకపోతే అప్పుడు మరి మీకు స్పాన్సర్స్ వస్తారు. ఓకేనా? అలా చేద్దామా? చూపించండి మీ థమ్స్ అప్ చూపించండి చెమ్మక్క. అంతేనా నిమ్మక్క? మరి గేమ్స్ ఆడిస్తావా అక్కడ? ఆడిస్తాం అక్క, ఎన్ని గేమ్స్ ఉంటాయంటే నేను తీసుకొస్తాను అక్క. చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను తీసుకొస్తాను అక్కడికి. పిల్లలు విన్నారా మరి? గేమ్స్ కావాలా? ఇక్కడ ఎంత సంతోషపడుతున్నారో పిల్లలు, అక్కడ ఇంకా ఇంకా ఎక్కువ సంతోషం, ఇంకా సూపర్ గా ఉంటుంది తెలుసా లైవ్ లో. అసలు ఎంత బాగుంటుందో, మనం అక్కడే అందరం ఉంటాం కదా ఇట్లా ఇట్లా ఉండి ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. అందుకనే ప్రజలకు కూడా అక్కడ నుంచి ఎగురుకుంటూ వస్తుంది పిల్లలు. మనం ఎగురుకుంటే అక్కలు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళచ్చు, ప్రజలకి ఎగిరిపోతే వస్తుంది. అయినా కానీ మనం వెళ్ళిపోదాం ముందు అక్క కంటే, సరేనా? ఒకసారి థమ్స్ అప్ చూపించండి పిల్లలు. ఓ ఎస్, ఓకే, అందరు రెడీగా ఉన్నారు వచ్చేయడానికి. రెడీగా ఉన్నాం అంకుల్. మేము ఇంకొకరికి స్పాన్సర్ చేసేలాగా మేము కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు వేస్తాం అంకుల్. ఇప్పుడు యానీ గ్రేస్ ఇలా చూపించారు, ఇంకెవరైనా చూపించారా? జ్యోతి, గ్రీష్మ, హదస్స, జాషువా, డానియల్, జోయల్, జాసన్. మరి మీరు ఎందుకు అప్లికేషన్ ఫిల్అప్ చేయట్లేదరా? అందుకే ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఓ పని చేస్తారా, మీకు ఫిల్అప్ చేస్తానికి మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఖాళీ లేకపోతే మాకు ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తారా? బెనెట్ అన్న గానీ, మిన్నీ అక్క గానీ, నేను గానీ, నిమ్మక్క గానీ. మరి ప్రజలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మేము ఫిల్అప్ చేయమా మీరు చెప్తా ఉంటారా? జ్యోతక్ ఏదో చూపిస్తుంది. జ్యోతక్ ఏంటి నీ ప్రాబ్లం చెప్పమ్మా. అక్క అది మేము మా అంటే మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు లేరక్క, అత్త వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి గ్రీష్మ వాళ్ళ మమ్మీ వస్తారు, నామమ్మ వస్తారక్క. అయితే అక్కనేమో నానేమో పెడుతున్నాను, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఇద్దరివి పెట్టడానికి అవ్వట్లేదు అక్క. మీకు వేరే నింపాలి, గ్రీష్మకి వేరే నింపాలి, మీ అక్కడ వేరే నింపాలి. అంతేందుకు రెండు పేర్లు ఒకదారు కాదు.
పుట్టినాయి ఎవరు వస్తున్నారు ఇంకా అని తెలియపరచడం కొరకు అంతే. నువ్వు ఒకటి రాయాలి, గ్రీష్మ ఒకటి రాయాలి, ఖ్యాతి ఒకటి రాయాలి, వాళ్ళ మమ్మీ ఒకటి రాయాలి, అలాగన్నమాట. అమ్మ ఓ పని చేద్దాం అమ్మా, ఇక వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, రోజుకి ఒక ఐదుగురు మనమే ఫోన్ చేసి మనమే నింపేద్దాం. మనం హెల్ప్ చేసిద్దాంలే అమ్మా. గ్రీష్మ జ్యోతి ఇప్పుడు అర్థమైందా నీకు? అర్థమైంది అక్క. ఇప్పుడే ఒక అప్లికేషన్ డైరెక్ట్ గా జ్యోతి అప్లికేషన్ ఇప్పుడే ఫిల్ చేసేయండి. షేర్ చేస్తారు ఎవరు చేస్తారు? బెనెట్ బెనెట్ ఉన్నాడన్నా. ఓపెన్ చేయను, గూగుల్ ఫామ్ ఓపెన్ చేయను, షేర్ చేస్తూ జ్యోతి చెప్తుంటది నింపునారా. అందుకది ఎగ్జాంపుల్ గా అది. ఓకే జ్యోతి రెడీగా ఉండు, బెనెట్ అన్నే చెప్తుంటాడు, అడుగుతుంటాడు, నువ్వు నింపు, నువ్వు చెప్తూ ఉండు. ఇప్పుడే మీ నీ అప్లికేషన్, గ్రీష్మ అప్లికేషన్ అన్ని నింపేస్తాడు. ఒకటి నింపితే చాలు, మిగతా మీరు నింపేసుకోవచ్చు. ప్రజల బెనెట్ తీసుకోండి, నన్ను తీసే ఇక్కడ. వీళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళే వరకు కొంచెం పాపం చూడు. ఓకే పిల్లలు మిగతా వాళ్ళు కూడా చూడండి. ఇప్పుడు డౌట్స్ మీకు క్లియర్ అయితే ఓకే, లేదన్నా ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కూడా ఇప్పుడే మీరు అడగొచ్చు ఇది కంప్లీట్ అయినాక. ఓకే ఈలోపు మీరు మీరు కూడా అన్ని ఓ పక్క నుంచి రాసుకుంటా ఉన్నారనుకోండి పేపర్ మీద, అర్థమైపోతే. జ్యోతి నీ పేరు పూర్తి, ఇంటి పేరు చెప్పు. తర్రి జ్యోతి అంకుల్. స్పెల్లింగ్, స్పెల్లింగ్. జ్యోతి డేట్ ఆఫ్ బర్త్ నానా? సెకండ్ 2006 సెకండ్ మంత్ 16 అన్న. 16 సెకండ్ ఇయర్ నానా? 2006 అన్న. శ్రీనగర్ అలా కాదు, ముందు కేర్ ఆఫ్, కేర్ ఆఫ్ లేకపోతే డాక్టర్ ఆఫ్, డాక్టర్ ఆఫ్ రాజారావు. రాజారావు. డోర్ నెంబర్, నెక్స్ట్ డోర్ నెంబర్ 27-. ఉండు ఒకసారి, నేను డిఓ పెట్టానా? డిఓ, డి ఆబ్లిక్ ఓ. రాజారావు తర్రా, టిఏఆర్ఏఆర్ఆర్ఏ. డోర్ నెంబర్, ఇప్పుడు డోర్ నెంబర్, డోర్ నెంబర్ 27-. 27-. 3-. 3-. 8/3. 8 by, sorry.
శ్రీనగర్ నెక్స్ట్. ఇప్పుడు శ్రీనగర్ గాజువాక అమ్మ మన మీ పిన్ కోడ్ ఎంత? 26 అన్నా? 5300226 అంతేనా జ్యోతి? అంతే అయ్యండి శ్రీనగర్ అదే గాజువాక. గాజువాక విశాఖపట్నం డబ్ల్యూఎస్ఏ తర్వాత హెచ్ తీసేనా? కేహెచ్ఏ పెట్టు విశాఖ. ఆ హెచ్ తీసుకొని కే పక్కన పెట్టు విశాఖ. హెచ్ పెట్టు. ఓకే పిన్ కోడ్ 5300026. ఓకే నెక్స్ట్ అమ్మ జ్యోతి చూడమా. ఫ్రమ్ హైదరాబాద్. నాన్ హైదరాబాద్ నాన్ లోకల్ నెక్స్ట్ గ్రీష్మ విజయలక్ష్మి ఖ్యాతి లావణ్య రావాలి. ఖ్యాతి లావణ్య అప్పుడు చూడు జ్యోతి. ఇప్పుడు గ్రీష్మాది నువ్వు నింపేవనుకో అవన్నీ ఓకే. ఇప్పుడు మీ పేర్లు ఎక్కడ నింపాలన్నమాట అంతేందా? గ్రీష్మాది నింపేటప్పుడు అక్కడ జ్యోతి విజయలక్ష్మి రావణ్య ఖ్యాతి వస్తుంది. ఖ్యాతి నింపేటప్పుడు మిగతా వాళ్ళ పేర్లు వస్తాయి అలా అనమాట. ఓకేనా? అంటే మీ గ్రూప్ ఏ గ్రూప్ సంబంధించిన చెప్పడానికి అది. ఓకే నెక్స్ట్ అయినా వెన్ డూ యూ వాంట్ టు కమ్ నాన్న? ఎప్పుడు రావాలనుకుంటున్నారు? ఇక్కడ చూడండి పైన డేట్స్ మెన్షన్ చేస్తున్నాయి 20, 21 and 22. మార్నింగ్ ఈవినింగ్ అన్న? ఇరవై మార్నింగ్ కే రావాలి. వస్తే కదా హైదరాబాద్ సైట్ సీయింగ్ అవుతుంది. అవునంకు 20 August 08 2021. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? 20, 21, 22 ఉంటారు. 23 వెళ్తారు. 23 వెళ్ళిపోతారు. 23 ఉదయాన్ని వెళ్ళిపోతారు అనమాట. 22 నైట్ అక్కడ ఉండిపోతారు. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది మనకి. ఓకే నెక్స్ట్ చూడండి. బై దేని ద్వారా వస్తున్నారు నాన్న? ట్రైన్ ద్వారా వస్తున్నారు. ఓకే నెక్స్ట్ మీరు ఎక్కడ ప్రిఫర్ చేస్తున్నారు? ఎక్కుతారా మెయిన్ స్టేషన్ ఎక్కుతారా విశాఖపట్నం? కర్మిల్ క్యాంపస్ కి ఏ రోజున మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు? కాదు రీచ్ అవుతారు 20 మార్నింగ్ మార్నింగ్ వచ్చిస్తారు. ఉండండి ఆయన కర్మల్ క్యాంపస్ కి 20 ఈవినింగ్ అందరు ఈవినింగ్ కి పెట్టమ్మా. ఎందుకంటే మార్నింగ్ మనం చేరుతాం కదా. మనం కొంతమంది వెళ్తాం కాబట్టి వీళ్ళందరూ ఈవినింగ్ చేరుకుంటారు. ఎందుకంటే ఆ రోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది కాబట్టి మీరు నువ్వు అడగకుండా వాళ్ళందరికి ఈవినింగ్ పెట్టేస్తుండమ్మా. అంటే మన వాలంటీర్స్ మాత్రం మార్నింగ్ పెట్టవచ్చు, మిగతా అందరూ ఈవినింగ్ పెట్టవచ్చు. ఓకే ఇప్పుడు ఈ రోజు రాత్రి జ్యోతి మిగతా వాళ్ళందరూ కూడా అలా ఫిల్ చేయండి. ఓకేనా?
మిగతా పిల్లలు అందరూ కూడా ఫిల్ చేసేయండి. మీ డబ్బుల కోసం ఆలోచించకండి. దేవుడు మనకు లక్షల రూపాయలు ఇస్తాడు. అయితే మీ డబ్బుల డిబ్బుల నుంచి కొంచెమైనా కలపాలి దానికి, అంతే. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఎంతో కొంత మీరు దాచుకోండి. ఆ రోజు వరకు ఎంత వస్తే అది పట్టుకొని రండి. దాంతో ఏం చేయాలో చూద్దాం. కాబట్టి ట్రైన్ చార్జెస్ కోసం కట్టలేము. అక్కడ కర్మల్ క్యాంపస్ 500 రూపాయలు కట్టలేము అనుకుంటే మీరేం భయపడకండి. ఓకేనా? మన దేవుడు మంచివాడు. ఇన్ని రోజులు ఫ్రీగా ఇవ్వలేదా సండే స్కూల్? ఉచితంగా ఇచ్చాడు కదా, అది ఎందుకు ఇవ్వడు? అయితే డబ్బులు కట్టగలిగిన వాళ్ళు కట్టండి, అది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కట్టలేని వాళ్ళు నో ప్రాబ్లం. అది రైట్ అమ్మా. థ్యాంక్ యూ అన్నా. కంగ్రాచులేషన్స్ జ్యోతి అండ్ ఫ్యామిలీ అందరికి కూడా, లావణ్య, జ్యోతి, ఖ్యాతి, గ్రీష్మ అందరికి కూడా. కాబట్టి పిల్లలు మీరు అందరు కూడా ఫిల్ చేసేయండి. రేపటికి అందరు వచ్చేసినా చెప్పాలి ప్రజలక్క, సరేనా? ఓకే, మరి మెమరీ వర్క్స్ చెకింగ్కి వెళ్ళిపోదామా? కొంచెం టైం ఉందా? కొంచెం టైంలో ఎంత మంది వస్తారో అంతమంది. పిల్లలు మీరు ఫ్యాన్లు కనపడకూడదు, లైట్లు కనపడకూడదు అన్నాం కదా, స్విచ్ బోర్డులు కూడా కనపడకూడదమ్మా. అప్పుడు మీరు ఎక్కువ కనిపిస్తారు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు. ఎక్కడ ఎవరు చెప్పేస్తున్నారా? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన. లూకా 19:10. వెరీ గుడ్. Remember the Lord in everything you do. He will show you right way. Proverbs chapter 3 verse 6. చార్లెస్ వచ్చాడా? చార్లెస్ రాలేదా? అయితే నెక్స్ట్ క్లాస్ వచ్చాడు. రాకపోతే ఇక్కడ గుండె నొప్పితో ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంది బాబోయ్. వచ్చాడన్నా, వెరీ గుడ్ బాయ్ చార్లెస్, మా హీరో. మాకు మా గుండె నొప్పి తగ్గించాను అన్న. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. చార్లెస్ క్లాప్స్ ఇస్తావా? చార్లెస్ ఓకే రాబా, దేనికైనా రెడీ. చార్లెస్ ఎవర్ రెడీ, బ్యాటరీ ఫుల్ ఎనర్జెటిక్ గా. హీరో అక్క మరి, హీరో నిజంగా హీరో. ఇచ్చానా కర్మల్ క్యాంపస్ లో ది బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఇయ్యాలి. ఆ అనేసం అక్క మన ఇయ్యాలి, ఇయ్యాలి. ఓకే, చార్లెస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసావా నువ్వు? ఇంకా చేయలేదు అక్క. ఈ రోజు చేశాను అక్క. పంపించేసావా మరి? పావనియాంటి చేశారు అక్క. పావనియాంటి చేశారా? ఓకే, మరి వెంటనే దాన్ని ప్రజల అక్కకి బెన్నీ అన్నకి ఎవరికి ఒక్కరు పంపించాల. ఓకేనా? ఆటోమేటిక్ గా పడిపోయింది, కనిపిస్తుంది ఫిల్ చేసిన వాళ్ళు. ఆయనకు అధికారమును ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నిటి యందు సరళము చేయును. సామెతలు 3:6. ఓకేనా? ఏదో ఒకటి చెప్పండి, అన్ని వద్దులే పాపం. చార్లెస్ లెసన్ ఒకటి చెప్పేసాను చాలు, ఇంకా అన్ని వద్దు. ఒకటి చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. చెప్పనా క్లాస్ ఇచ్చే ఫాస్ట్ గా? 1, 2, 3 క్లాస్ పెట్టడానికి అడిగున్నారా? అడిగున్నారా? చిత్ర విడిగిడు. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14,000. ఓకే, గాడ్ బ్లెస్ యు. రెడీగా ఉన్నారా అని అనేసరికి మళ్ళీ మనకు 1 సెకండ్, 2 సెకండ్.
వెంటనే క్లాప్స్ ఇచ్చేది అంతే. నెక్స్ట్ కాదు, ఒక్కసారి చూపించిన వాడికి మామూలుగా వెళ్ళేలా కొడుతున్నాడు కదా. ఓకే తిన్న చూపించిన పిల్లలు very good man, God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 అంతే. ఓకేనా, అర్థమైందా? చూసావా చార్లెస్? అర్థమైందా? ఓకే, ఇలా సర్కిల్లో కొట్టాలి, ఇలా 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 50 వరకు చాలు, ఇంకా ఎక్కువద్దు, వెంటనే ఇచ్చేసాయి. ఓకే చింటూ చిన్న బాయ్స్ అయిపోయారు వీళ్ళు, ఇద్దరు కలిసిపోయింది, అయిపోయింది టైం అయిపోయింది. రక్షించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాను. వెరీ గుడ్. నీకు వచ్చు చార్లెస్, నీ మధ్యలో గ్యాప్ ఇవ్వక్కర్లా, నువ్వు చక్కగా చెప్తున్నావు, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్. అమ్మో బలవేశమ్మా, ఆకాష్ చూస్తున్నాడా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు కలిపి చెప్పండి వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకా 19:10. వెరీ గుడ్ చార్లెస్. 30,000. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అదే క్రైస్తలో ఏమి చెల్లేది? బయట ఆడుకుంటుంది అక్క. కషించిన దాన్ని వెతికి రక్షించుటకు మంచి కుమారుడు వచ్చెను. లూకా 19:10. వెరీ గుడ్ చార్లెస్. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16,000. వెరీ గుడ్, 60,000. సి వేస్తున్నాడు, చెప్పు చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి, హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అను. ఓకే బాయ్. ఓకే పంచుకుంటాం. మంచి కుమారుడు వచ్చాను అక్క. చెప్పు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మంచి కుమారుడు వచ్చాను. రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. ముగ్గురు డిఫరెన్స్ చెప్పలేదు. లూకా సువార్త 20:10. వెరీ గుడ్ చార్లెస్. వాళ్ళ మమ్మీ నోరు మూసేస్తుంది, అయినా వాడు ఆగలేదు.
మరి బాధ్యత అప్పు చెప్పినప్పుడు అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండాలి కదా, అలా ఉంటున్నాడు అనమాట. వెరీ గుడ్ ఎవరు చార్లెస్ అటు నవ్వుతున్నాడు సిగ్గుపడిపోతున్నాడు. అమ్మాయి పనుల నిమ్మక్కుడు ఇలా నవ్వేస్తా నవ్వే అంతే ready. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 11, 12, 13, 14, 16, 17, 18. 10, 20, 30, 40, 50. The flow isn't going to be able to do 70 work. పరిశుద్ధుడు 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 సర్వలోకము అంతే కెళ్ళి కాదు లేకపోతే సర్వలోకం అంతా అని కాదు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అక్క మేము అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్. ఏమో తెలియదు కానీ ఇక్కడ ఆ రూల్ అంతా మహిమతో నిండిపోయింది. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అయిపోయింది, టైం అయిపోయింది, మరి 5 నిమిషాలే ఉంది. చూపిస్తున్నట్టున్నాడు. ఏంటది? ఓకే మెమరీ వర్స్. ఓకే నాన్న వెరీ గుడ్. ఓన్ హ్యాండ్ రైటింగ్ అంతా వెరీ గుడ్ అమ్మా. చార్లెస్ చెప్పట్లి క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30,000. Very good. Very good. అక్కడ మెమరీ వర్స్ అప్ చెప్తున్నట్టు. మర్చిపోయాను. ఓకే నెక్స్ట్ వచ్చిందా జోయల్ జాక్సన్. వెరీ గుడ్ హీరోస్. తెలియదా క్వీన్ క్వీన్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడికి. ప్రైస్తులాడమ్మా. నీ రింగ్స్ చూస్తూ మర్చిపోయిన అలా చూస్తూ ఉన్నాను. నువ్వు రోజు ఎంత ఓపిక్ గా పెట్టుకుంటున్నావు నీ రింగ్స్. ఇందాక క్వీన్ రాలేదక్క. ఇవన్నీ సర్దుకొని పెట్టుకొని వస్తుందా? ఇక్కడే వచ్చింది క్వీన్. అవునంట. వెరీ గుడ్. వెరీ గుడ్. చార్లెస్ వేసుకుందా వచ్చిందిగా నోట్స్ లో. ఎక్సలెంట్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ఓకే గాడ్ బ్లెస్ యు. అక్క ఈ రోజు మనం 7 గంటలకెళ్తా. అలా కాదు పోనీ, ఒకటి నేర్చుకున్నాను. గుడ్డ పొడ్డోళ్ళు 3-4 సబ్జెక్ట్ వేస్తున్నారు. ఇంత ఇంత జ్ఞాపక శక్తి ఎక్కడ తర్రా మీకు? 3-3 చెప్పేస్తారా అక్క ఇంటికి? ఇక్కడ 4 ఉంటారేమో. Okay, God bless you, Selena. After Christ.
ప్రైస్తలాడు పావనక్క అండ్ పిల్లలు. పిల్లలు పేర్లు రాయట్లేదు, వాళ్ళని పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. రేపటి నుంచి మళ్ళా పేర్లు అంటే మొన్న మధ్యన పెట్టారు, ఈరోజు బిజీ అయ్యారు. సాయి, సుహాసిని, సుహాసిని, యశ్వంత్, హర్షిత, యశ్వంత్, హర్షిత, యశ్వంత్. అంత మేము పిలిచిన ఎందుకు సాయిని లేదా సుహాసిని ఇద్దరు అబ్సెంట్? బాగుంది మా మెమరీ. చెప్పండి అక్క. యశ్వంత్ చెప్పండి. ఏహోవా పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. చాలు ఆ మాట చెప్పండి చాలు. అక్క మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు అసలు. పరిశుద్ధుడు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరలా వచ్చేయండి, రోజు అలా వస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రండి. ఓకే, వెరీ గుడ్. లైన్ లో పడ్డాడు. ఏ అమ్మాయి ఎవరు? ఎప్పుడో చూసాము. ఏ అమ్మాయి? వెల్కమ్ బ్యాక్ ప్రవీణా. Happy to see you. Wow, wonderful. Memory verse ka. Luke 19:10. Nashinchina danini vediki rakshinchutaku manusha kumarudu vachanu. Praise the Lord. Praise the Lord. Very good. Yeah, na. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. God bless you, Praveena. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వచ్చేస్తాయి మరి. ఓకే, నువ్వు అప్లికేషన్ ఫిల్అప్ చేసావా ప్రవీణా? లోకల్ వాళ్ళు కూడా చెయ్యాలి, ఫిల్అప్ చేసి పెట్టేయండి. వెరీ గుడ్. పడుకున్నాడు అక్క వాడు. అక్క నిన్న న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కలిసి పెడక్క. మా హీరో ఎక్కడన్నా ప్రసంగం చేస్తాడు, ఇంటి కంప్లీట్ చేసినా చేసేస్తాడు. ఇవి మన వాడికి ఇచ్చావా ప్రసంగానికి, వాక్యం చెప్పడానికి ఇవ్వలేదా? షెడ్యూల్ లో రాసేయండి, వాడు ఒక రోజు చెప్పేస్తాడు వాక్యం. ఏప్రిల్, ఏప్రిల్ కిడ్స్ టైం, కిడ్స్ టైం. ఏప్రిల్, ఏప్రిల్. చెప్పండి అన్న జ్యోతి. ఒకటే చెప్పండి, ఏదో ఒకటి చాలే, టైం అయిపోయింది. నీ ప్రవర్తన అంతటి అందు ఆయనకు అధికారము, ఆయన అధికారం నాకు ఒప్పుకొనము, అప్పుడు నీ మార్గము ఆయన సరళము చేయను. సామెతలు 3:6. నీ ట్రావెల్ అన్ని కదా, నువ్వేమో మార్గం అన్నావు. ఓకే, నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును. లూకా 19:10. మొన్నటి హోంవర్క్ అక్క. ఓకే ఓకే. మధ్యలో కన్ను వేశారక్క. కన్ను ఉన్నవి నెట్ లో ఉన్నాయి కానీ నేను ఇవ్వలేదు అది. నేను వింగ్స్ గురించి చెప్పాను కదా, వింగ్స్ ఒకటే ఇచ్చాను, ఎంఐ నెట్ లో చూసి ఇచ్చి ఉంటది. సరేనా?
ఓకే గాడ్ బ్లెస్ యు నానా అదస కీర్తన వెయిటింగ్ కన్నపెన్ వెయిట్ లడక నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఓకే థాంక్యూ అక్క వెరీ గుడ్ ఏడి చార్లెస్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 80 థాంక్ యూ చార్లెస్ ఓకే వెరీ గుడ్ చార్లెస్ అయిపోయారు చార్లెస్ అమ్మ ఆకాష్ ఉన్నాడు ఆకాష్ ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లోడ్ హోంవర్క్ అక్క Luke 9 verse 10 for the son of man came to seek akka na reverse sarigane ichchadu akka okay nana no problem parole mallu ta chusthe okay very good chala baat very good nana god bless you 2 3 4 5 6 7 8 9 10 20 60 1000 చూపించే మరి ఓకే నేనేం తక్కువ కాదు అక్కయ్య నీ పేరు రాసుకోలేదు అక్కడ మరే కదా రాసుకున్నావా నీ పేరు నీ లెసన్ కింద అయ్యో రాసి రాసి స్పెషల్ గా రాసుకోవాలి నువ్వు ఈరోజు అసలు ఓకే నిమ్మకి ఎలాగొస్తుంది బటర్ఫ్లై క్లాప్స్ అందరు చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 పిల్లలు గాడ్ బ్లెస్ యు నానా మరి ఇప్పుడు మనం అయిపోయినాయి కదా పిల్లలు ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మీకు ప్రతిరోజు ఏదైనా ఒక ఆట వారానికి ఒక ఆట నేర్పించాలనుకుంటున్నాను ఆడించాలనుకుంటున్నాను ఆడుకుందామా మనం వారానికి ఒక ఆట ఆడుకుందాం సరేనా సరే ఆక్టి పిల్లలు ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం వాక్యం నేర్చుకున్న తర్వాత ఆటలు ఉంటాయో పాటలు ఉంటాయో ఏమిటో ప్రార్థన తీసుకుందాం పిల్లలు మరి మీ వర్క్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా మీ పెన్స్ ఉన్నాయా మీ బైబుల్స్ ఉన్నాయా లేవా ఉన్నాయా ఓకే అందరూ అయితే మరి పక్కన పెట్టి ఒక సంగీతం జోడించండి పిల్లలు సర్వాధికారి మహోన్నతుల మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములయ్యా ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు నూతన సంవత్సరంలో ప్రభా ఈ రెండవ దినాన్ని ప్రభా మాకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం మా ప్రవర్తన అంతట్లో కూడా మీరే ఉండి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచిన పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసునామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమెన్ ఆమెన్ 3 మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా మరి ఎంతమంది దగ్గర ఉన్నాయి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేద్దామా మనం ఏం ఏం చెప్పుకుంటున్నాం లెసన్ అసలు కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం 1 2 3 4 5 6 7 8 9 అది 10 రోజులు ఒక లెసన్ చెప్పుకుంటున్నాం ఏంటి పిల్లలు ఎవరు చెప్తారు మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు ఎవరికి గుర్తులేదా చెప్పు
వెరీ గుడ్ నానా, 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం కదా. అయితే ఎన్ని నేర్చుకున్నాం మనం ఇప్పటికి? 9 అయిపోయి 10వ దాంట్లోకి వచ్చాం కదా. అదేంటో ఇప్పుడు చూసేద్దాం పిల్లలు. నిర్గమక నిమ్మక అన్మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు వాక్యం చదువుకున్నాం కదా. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా పిల్లలు, పెద్ద బైబిల్లో పేజ్ నెంబర్ 61 నిర్గమ కాండము, ఎక్సోడస్ 20th chapter 17th వర్స్ చదువుదామా పిల్లలు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. లాస్ట్ లైన్ ఏంటి? నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. ఈ పదవ అజ్ఞానం అను ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు మీరు ఎప్పుడైనా మీ ప్రక్క వాళ్ళకి సంపాడు చాలా బాగుంది కదా అనుకుంటే బాగుండు అనుకున్నారా? ఒకవేళ మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ తెచ్చిన పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ షూస్ కానీ ఇంకేమన్నా చూసి ఆశపడి ఒకవేళ చిన్న చిన్న వాటిని దొంగతనం చేశారా? ఆశపడ్డారా? నాకు కావాలని తెచ్చుకున్నారా? అప్పుడప్పుడు ఆశపడ్డారు కదా పిల్లలు కదా. పావని అక్కన కల్పన అక్కన అవుతుంది అదే. పిల్లలు చేస్తారు అలాగని కదక్క, చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. ఆశపడతారు, అందరు కూడా ఆశపడతారు. అబ్బా అది చాలా బాగుంది కదా, అలాంటిది నాకు కూడా ఉంటే ఎంత బాగుండో అనుకుంటారు. అయితే కొంతమందికి అనుకోగానే వాళ్ళ మమ్మీకి చెప్పగానే డాడీకి చెప్పగానే తెచ్చేస్తారు. కొంతమందికి ఉండదు. వాళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారంటే అలా రోజు రోజుకి ఆశ పెరిగిపోయి 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 ఏమైపోతుంది వాళ్ళు దొంగతనాన్ని దారి. అయితే పిల్లలు ఈ రోజు వాక్యం ఏంటంటే, నీ పొరుగు వాని దగ్గు దేని నేను ఆశింపకూడదు. మనం కూడా పని చేసుకొని మనం సంపాదించుకోవచ్చు కదా, ఏదైనా కష్టపడి సంపాదించవచ్చు కదా. మన ముందు మనకి ఏది కావాలో దేని మీద ఆశ పుట్టినప్పుడు ఏం చేయాలా? ఏసయ్యా నాకు అదంటే నాకు చాలా ఇష్టంగా ఉంది కానీ అది నేను సంపాదించుకోలేను, కానీ నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా, నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నాకు ఇవా, ఆ బహుమానం కావాలని అడిగామనుకో వేసే నీకు ఇస్తారు పిల్లలు కదా. కొన్ని కొన్ని సమయంలో అవి చాలా కష్టమైనవి ఉంటాయి, అవి మనం పొందుకోలేము, కానీ దేవుని అడిగితే అవి మనకి ఇస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తనది కాని వస్తువులను తెచ్చుకొని దాచుకోవడం వాళ్ళకి ఇష్టం పిల్లలు కదా. అలా తెచ్చేసుకొని దాచిపెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది. అస్సలు మంచిది కాదు, ఎవరి దాన్ని మనం ఆశపడకూడదు. అయితే ఈరోజు నేను ఒక వాక్యం చెప్తాను. ఈ వాక్యంలో ఏముందంటే తెసలోనికైలకు రాసిన, మీరు ఎవరు ఏం తెరవద్దు పిల్లలు బైబిల్స్, ఓకేనా? తెసలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది అని అంటే పిల్లలు, నేను చదువుతున్నాను 7వ వచనంలో, ఎలాగో మీ మమ్మల్ని పోలి నడుచుకున్నాను మీకు తెలియదు, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకునలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి పగళ్ళు పనిచేస్తూ జీవనము చేసి. ఇంకేమని తెలుసా? 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొని చిన్నారని వినిచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పనిచేస్తూ సొంతంగా సంపాదించుకునే ఆహారము భుజింపవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి హెచ్చరిస్తున్నాను పిల్లలు. ఏదైనా కావాలంటే నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి, అది దేవునికి చాలా చాలా ఇష్టం. కానీ నీది కాని వస్తువుని నువ్వేది కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే దేవునికి ఇష్టం లేదు పిల్లలు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అయిపోతావు? అలా తెచ్చుకుంటే పాపం చేస్తున్నాను. ఎవరైనా నీది కాని వస్తువుని తెచ్చుకున్నారా పిల్లలు? ఎప్పుడైనా తెచ్చుకున్నారా? ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ది కానీ పెన్సిల్ కానీ అరేజర్, ఏంటి ఆకాష్ నువ్వేం చేసావు, నీది కాని వస్తువుని తెచ్చేసుకున్నావు, ఆశపడ్డావా దాని మీద? ఆశపడి వెంటనే ఏం చేసావు? అక్క అప్పట్లో నాకు దేవుడు తెలియదు అక్క, అప్పుడు నేను ప్రార్థన చేయలేక. కానీ ఇప్పుడు ఎవరైనా పెన్ల పెన్సిల్ దొంగతనం చేస్తే సరి వేసే అనేసి మళ్ళీ వాళ్ళ పెన్ను పెన్సిల్ ఇచ్చేస్తాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అప్పుడు ఏసే గురించి అంతగా తమకు తెలియలేదు పిల్లలు, కానీ ఏసేని గురించి తెలిసిన తర్వాత ఏది ఆశపడట్ల వెంటనే ప్రార్థన చేసుకుంటున్నాను, వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆకాష్. పిల్లలు మనం కూడా ఎప్పుడైనా మనం తెలియకుండానే ఒక్కొక్కసారి ఆశపడతాం. మమ్మీ వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ చాక్లెట్లు పెట్టినారు అనుకోండి పిల్లలు, వాళ్ళకి తెలియకుండా 10 చాక్లెట్లు ఉన్నాయి కదా నీళ్ళు మనం తెచ్చేసుకుంటాం, ఆశపడిపోతాం కదా పిల్లలు. ఏ విషయంలో కూడా ఆశపడకూడదు. దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు, మీలో కొందరు ఏ పని చేయక పరుల తోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకుంటున్నారని వింటున్నాం అంటున్నా పిల్లలు. అక్రమంగా మనం ఏది తెచ్చుకోకూడదు పిల్లలు, ఇతరులు మనం ఏది ఆశపడకూడదు. ఒకటే మాట చెప్తున్నారు, నీవు పని చేసి నువ్వు సంపాదించాలని.
మరి పని చేసి సంపాదించుకుందామా అంటే ఏంటి, మమ్మీ చెప్పిన పని చేసేసాం అనుకో, అప్పుడు మమ్మీ మనకి ఏం చేస్తుంది, వాళ్ళు చాక్లెట్ ఇచ్చేస్తారు, బిస్కెట్లు ఇచ్చేస్తారు, నీకు కావాల్సిన మంచి డ్రెస్ కొని పెడతారు, నీకు కావాల్సిన మంచి షూస్ కొని పెడతారు, ఏది కావాలంటే అది మనకి ఇస్తారు. ఎప్పుడు నువ్వు మంచిగా విధేయత కలిగి ఉండినట్లయితే కదా, అలా లేకపోతే ఎరా నీకు అంత అవసరమా ఇప్పుడు అని చెప్పేసి చెప్తారు కదా పిల్లలు. కాబట్టి అలా కాకుండా ఒకవేళ నీలో ఏదైనా ఆశ ఉంటే ముందు ఏసే అడుగు, ఏసే నీకు ఇస్తారు, అప్పుడు మమ్మీ మనసు కూడా మారిపోద్ది పిల్లలు, అప్పుడు మమ్మీ నీకు సహాయం చేస్తా అంట. కాబట్టి నువ్వేం చేయాలి ముందు, ఇతరులది నువ్వు ఆశ పడకూడదు. ఇక్కడ చెప్పారు ఏమంటే, ఏది మనం అలా తెచ్చుకొని తినేయడం, అలా తెచ్చుకొని వాడుకోవడం అలా మాత్రం చేయకూడదు. కొంతమంది బట్ట కూడా దొంగలించేస్తారు పిల్లలు, వాళ్ళ సోప్స్ హాస్టల్ ఉన్నారనుకో, వాళ్ళ సోప్స్ తెచ్చేసుకుంటారు, వాళ్ళు తెచ్చేసుకుని వాడేసుకుంటారు, అయిపోయింది కదా ఈ రోజు పని అయిపోయింది అనుకుంటారు, వాళ్ళ పేస్టులు తెచ్చుకొని వాడేస్తారు, వాళ్ళ డ్రెస్సులు వాడేస్తారు, వాళ్ళ ఫోన్స్ వాడేస్తారు, వాడేసింది కనుక వాళ్ళ దగ్గరే పెట్టుకుని మళ్ళీ తిరిగి కూడా వాళ్ళకి ఇవ్వరు పిల్లలు. అలా మనం ఎప్పుడు ఇతరులది ఆశపడకు, వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు కదా, మనం కూడా కష్టపడి తెచ్చుకోవాలి. మనం పని చేయాలా, దాని ప్రతిఫలాన్ని పొందుకు. దేవుడు చెప్తున్నాడు పిల్లలు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని చెప్తున్నారు పిల్లలు. ఎక్కడ ఉందనంటే 128వ దావీదు కీర్తన, అందులో ఆ కీర్తనలో 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. మనం నిజంగా పని చేస్తే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. మనకి ఏది అవసరత ఉందో, దేని మీద మనకి ఆశ ఉందో అది ఇస్తారు పిల్లలు. నేను నిజంగా ఏమనుకున్నా తెలుసా, నిన్న మా ఇంట్లో ఫిష్ ఫ్రై చేస్తాను పిల్లలు, ఫిష్ ఫ్రై చేస్తే అది చక్కటి పెన ఉంటుంది కదా, అదైతే ఎంత బాగుండు అలాంటిది ఉంటే నాకు కొనిపెట్టరా అని అంకుల్ని అడిగాను. ఉంది కదా అది ఏం చేసావు అని అంటారు, అది ఎక్కడో పడేసాను, నాకు కొత్తది కావాలి, నాకు మంచిది అయితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను పిల్లలు. కానీ చర్చికి వెళ్ళిపోయాను, అయిపోయిన చర్చిలో నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి అంటే అది అలా ఫ్రై ప్యాన్ పిల్లలు, ఫిష్ ఫ్రై చేసుకునే ప్యాన్. నిజంగా ఎంత సంతోషం వేసిందంటే, నాకు మనసులో ఆశ పుట్టింది నాకు కావాలని, దేవుడే నాకు అది ఇచ్చేసారు పిల్లలు. ఎలా వచ్చిందంటారు, దేవునికి మహిమ కదా. ఆయన మనకి ఆశ పుట్టక ముందే, తలంపు పుట్టక ముందు అన్ని ఎరిగిన దేవుడు మనకి ఏది అవసరమో ఆయన ఇస్తాడు. అంటే ఈ ఫిష్ ఫ్రై ఇది కాదు కాదు పిల్లలు, ఇది నేను ఇది నా ఇంట్లో జరిగిందని చెప్పాను. దాని కొరకు మనం ఆశపడద్దు. దేని కొరకు ఆశపడదాం అంటే, పరలోకంలో నిత్యము నివాసం ఉండగలిగే ధన్యత నాకు ఇవ్వు ప్రభువా అని మనం ఆశపడితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా ఎవరిది దేని జోలికి మనం వెళ్లకుండా, ఆశపడకుండా దేవుని వైపు చూస్తే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తారంటాడు. అయితే మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే మన అవసరత ఆయన తీరుస్తారు పిల్లలు కదా పిల్లలు. కాబట్టి మనం ఈ రోజు ఏం చేద్దాం, ప్రతి ఒక్క పెన్సిల్, చాలా చాలా మ్యాజిక్ పెన్సిల్స్ ఉంటాయి కొంతమంది దగ్గర కదా, అవి చూసినప్పుడు చాలా ఆశపడుతుంది మనకి, కానీ అవి కొనుక్కోవడానికి మనకు చాలా కష్టంగా ఉంది కదా. ఆ టైంలో మనం దేవుని ప్రార్థన చేసుకున్నాం అనుకో, అడుగుడి మీకు ఇవ్వడం విశ్వాసంతో ఏమైనా నీకు ఇస్తాను. అది నిజంగా నీకు ఆ పెన్సిల్ అవసరత ఉంటే, ఆ అవసరత ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ దాని ద్వారా నీకు అవసరత కాదు కదా, ఆ పెన్సిల్ నీ దగ్గర ఉండడం వల్ల నీకు గర్వం వచ్చేస్తుంది అనుకో, దేవుడు తెలుసుకురా అప్పుడు నీకు ఇవ్వడు అది. అర్థమైందా, నీకు ఏది ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో ఆ పరిస్థితుల్లోనే దేవుడు నీకు సమకూరుస్తాడు. కాబట్టి నువ్వు అడుగుదాం, ఇతరుల దానికి మనం వెళ్ళవద్దు. ఇక్కడ బైబిల్లో ఏం చెప్తారంటే, ఆజ్ఞలో నీ పొరుగు అనేది భార్య అంటే బాబోయ్ పిల్లలు, అది మనకి ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ, ఒక మమ్మీ డాడీ ఉండి ఈ డాడీ ఇంకొక ఇంట్లో మమ్మీ డాడీ ఉంటే ఆ మమ్మీని వెళ్ళి తెచ్చుకుంటారంట కొంతమంది. చిచ్చి కదా పిల్లలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్. అలా కూడా ఆశపడకూడదు. ఈ ఇంట్లో కొన్ని మేకలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న మేకపిల్ల చాలా బాగుంది కదా అని అక్కడికి వెళ్ళిపోయి ఆ మేకపిల్ల తీసుకోకూడదు. అక్కడ ఉన్న ఆవులు ఎద్దులు అన్ని చాలా బాగున్నాయి కదా, అది బాగా బలంగా ఉన్నాయి కదా, అది తెచ్చుకున్నాం కదా, ఆశపడకూడదని ఇవన్నీ చెప్తున్నారు పిల్లలు. ఒకసారి చూద్దామా నిర్గమకాండంలో ఏమేమి ఆశపడకూడదు అనేది మళ్ళీ ఒక్కసారి చెప్పారు, అది చదువుదాం పిల్లలు. నీ పొరుగు అని ఇల్లు ఆశపడకూడదు. ఎవరైనా ఇల్లు కూడా ఆశపడతారు కదా కొంతమంది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము మా ఇంట్లో రెంట్ కొన్నాం కదా, ఇంకా అది మా ఇల్లే అని కూడా కొంతమంది ఆక్రమించుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు కదా పిల్లలు. అది పెద్ద పెద్దవి, అలాంటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. మనకి ఇల్లు కావాలంటే దేవుడే మనకి ఇస్తాడు, మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఇంకా ఏంటి పిల్లలు, నీ పొరుగు అని భార్యనైనా నిన్నకు అనుకున్నాం కదా, ఈ ఇంట్లో మమ్మీ డాడీ, ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న మమ్మీ డాడీని ఆశపడకూడదు. చిత్తది చెండాలం కదా పిల్లలు, మన మమ్మీ మన దగ్గరే ఉండాలి, మన డాడీ మన దగ్గరే ఉండాలి, ఇంకో చోట మనం వెళ్ళకూడదు, అలాంటి తప్పు చేయకూడదు కదా. అతని దాసునైనాను అతని దాసునైనాను అంటే ఏంటి పిల్లలు, అక్కడ కొంచెం దాసులు ఉంటారు కదా ఆ ఇంట్లోని, వాళ్ళని కూడా మనం ఆశపడకూడదు, వాళ్ళ దగ్గర కూడా మనం. అతని ఎద్దునైనాను అతని గాడిదని, ఆ ఇంట్లో ఉన్న పశువులు ఉంటే ఆ పశువుల జోలికి కూడా మనం వెళ్ళకూడదు. నీకేమన్నా కావాలా, నువ్వు పెంచుకుంటావా, ఒక్కొక్క కుక్క పిల్లలు పెంచుకోవాలని నీకు ఆశగా ఉందా, అంతే అక్కడికి వెళ్ళిపోయి దొంగతనం చేసుకుంటే పిల్లలు.
నువ్వు అడుగు వేసాను అడుగు మమ్మీ డాడీని అడుగు అప్పుడు నీకు హెల్ప్ మమ్మీ నేను ఆ కుక్క పిల్లకి ఏం కావాలన్నీ నేను చూసుకుంటాను రోజు దానికి స్నానం చేస్తాను ఇల్లంతా నేను శుభ్రం చేస్తాను మమ్మీ నేను అన్ని రోజు దాంతో చక్కగా అన్ని నీట్ గా చేసుకుంటాను మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు అడుగు ప్రేయర్ చేసుకో అప్పుడు నీకు మంచి కుక్క పిల్లలు ఇస్తారు మంచి పెట్స్ నీకు ఇస్తా ఉంటారు అంతేగాని ఆ ఇంట్లో ఉన్న కుక్క పిల్లల్ని పది కుక్క పిల్లలనే చిన్న చిన్నవి అందులో ఒకటి తెచ్చుకుంటే తెలియదులా అనుకుంటావేమో కానీ అలాగదు కదా పిల్లలు ఆశపడకూడదు నీ పొరుగు వాళ్ళ దగ్గర దేనినైనా నువ్వు అంటే పక్క ఇంట్లో ఉన్నవి ఏది ఒక పెన్సిల్ గానీ ఒక ఎరేజర్ గానీ ఒక ఇంట్లో ఫ్రూట్స్ గానీ కొంతమంది జాంకాయలు కోసుకొని వచ్చేస్తారు అది కూడా మనం చెప్పాను కదా ఒకసారి ఒక ఫ్లవర్ కోసం వెళ్ళాం పాప గురించి కూడా నీకు చెప్తాను దేని గురించి మనం ఆ ఇంట్లో పంట ఫ్రూట్స్ అయి ఉండొచ్చు ఫ్లవర్స్ అయి ఉండొచ్చు ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు ఏది మనం ఆశపడకూడదు ఇంకొకళ్ళ వస్త్రాల గురించి ఆశపడకూడదు వాళ్ళ దగ్గర ఉన్న ఏ వస్తువైనా నీకు కావాలంటే నువ్వు దేవుని దగ్గర అడిగితే ఆయన ఇస్తాడు అదే చెప్తున్నాడు కీర్తనల్లోని ఏం చెప్తున్నాడు నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టాతీతము అనుభవించదు అని చెప్తున్నాడు ఈ తెసలోనికల రాసిన పత్రిక రెండవ పత్రికలో మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు నువ్వు కష్టపడి పని చేయు అని చెప్తున్నాడు కాబట్టి మనం కష్టపడి పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలో అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు కదా మీకు అర్థమైందా ఇప్పుడు నీ పొరుగు వాన దగ్గర దేనినైనా నువ్వు ఆశింపకూడదు అనేది మీకు అర్థమైంది కదా పిల్లలు ఎవని యొద్ద ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు అంటే వాళ్ళు పౌలు వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసే ఆహారం తెచ్చుకొని తిన్నారు కానీ ఫ్రీగా వచ్చింది కదా అని వెళ్ళలేదు పిల్లలు కదా అలా వాళ్ళు వెళ్ళకుండా కష్టపడి పని చేశారు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి మనం కూడా కష్టపడి పని చేయాలి కావాల్సింది మనం తెచ్చుకోవాలి మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతే అక్రమంగా మనం ఏమీ పని చేయకుండా ఇంకొకటి ఆశపడొచ్చా ఏమీ పని చేయకపోతే నువ్వు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు అక్రమంగా తెచ్చుకుంటేనే వస్తుంది కదా కాబట్టి అలా కాకుండా మనం పని చేసి దాన్ని సంపాదించుకున్నాం పని అంటే ఏంటో మీలాంటి వాళ్ళకి ఏం పని ఉంటుంది మమ్మీ చెప్పిన పని మీరు చేస్తే మమ్మీ నిన్ను బ్లెస్ చేస్తుంది నిన్ను చూస్తారు ఏసయా నీ చేసిన పని చూస్తారు నీకేది కావాలి అది వెంట వెంటనే మమ్మీ డాడీ నీకు అనిస్తూ ఉంటారు అదే పిల్లలు సరేనా ఇంకా ఏం కావాలంటున్నారు ఇక్కడ అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సంతముగా సంపాదించుకునే ఆహారాన్ని భుజించాలంట సొంతంగా సంపాదించుకొని మాత్రమే నువ్వు తినాలి సొంతంగా సంపాదించుకొని మాత్రమే నువ్వు అనుభవించాలి కానీ ఇతరులు దాన్ని నువ్వు ఆశించకూడదు ఇంకా ఇక్కడ ఏముంది తెలుసా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడను 128వ కీర్తనలో 4వ వచనంలో రాయబడింది పిల్లలు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను ఇలాగ ఆశీర్వదించాలా మనం ఏం చేయాలి పిల్లలు ఆయన భయభక్తులు కలిగి ఉండి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఇతరులది దేనిని మనం ఆశించకుండా ఉండాలి అలా ఉంటారా ఇతరులది మనం ఆశించకూడదు పిల్లలు ఈ పొరుగు వాళ్ళ దగ్గర దేనిని నువ్వు ఆశించకూడదు ఫింగర్ మెథడ్ లో అన్ని మీకు గుర్తున్నాయా పిల్లలు ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అడగనా వద్దా మన ఒక్కటి నుంచి 10 వరకు అన్ని నేర్చుకున్నాం కదా ఇవన్నీ మీకు గుర్తున్నాయా ఫింగర్ టిప్స్ అన్ని గుర్తున్నాయా పిల్లలు ఓకే నేను అడుగుతాను మనం మీకు మాకు సమాధానం చెప్పాలి ఓకే ఈ రోజు మాత్రం ఏం నేర్చుకున్నావు నీ పొరుగు వారి దగ్గర దేనినైనా నీవు ఆశింపకూడదు ఓకే ఒక్క నిమిషం ఓకే పిల్లలు ఒక్క నిమిషం నేను క్విజ్ ఇప్పుడు మిమ్మల్ని రివ్యూ గేమ్కి వెళ్దాం సరేనా ఓకే శమక్క కనిపిస్తుందా కనిపిస్తుందక్క ఎస్ ఓకే ఇక్కడ మీకు కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి ఏంటది 10 కమాండ్మెంట్స్ కదా పిల్లలు మనం నేర్చుకున్నాం కదా ఈ కమాండ్మెంట్స్ అన్ని మీకు గుర్తున్నాయా అయితే ఇప్పుడు ఇందులో నుంచి మీకు ఇష్టమైన లెటర్ ఏదైనా కోరుకోండి పిల్లలు దాంట్లో ఒక ప్రశ్న ఉంటుంది దానికి జవాబు కూడా ఉంటుంది పిల్లలు అయితే ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి వస్తుంది అన్నమాట సరేనా ఆ ఛాన్స్ వాళ్ళకి వస్తుంది ఇందులో జోకర్ కూడా ఉంది పిల్లలు జోకర్లు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమున్నాయో ఏంటో మనం చూసేద్దాం పిల్లలు ప్రజలక్క ఎవరిని స్పాట్లైట్ చేస్తే వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి మీలోంచి ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని మాత్రమే అక్క చేస్తారు అందరు కూడా మీరు ఆన్సర్ చెప్పొద్దు పైకి మిమ్మల్ని స్పాట్లైట్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓకే అక్క ఎవరు అడుగుతున్నారు అక్క రూత్ అండ్ జాయ్ ఇదా ఓకే
అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అది ఎన్నవ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అది ఎన్నవ ఆజ్ఞ ఓకేనా కరెక్ట్ ఆన్సర్ కాదా చూద్దామా పిల్లలు Wow! Very good! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 20, 40, 50, 60, 70, 80,000! Wonderful, Nana! God bless you! I think my luck, sir. Okay. Where are you all kitchen, Adi? Tea I pin, kada already? Ippudu joy adukutuna daka, o kavalanta. Ah, I'm clear, kitchen, Okay. మళ్ళీ అందరు సరిపోతాయి ఇవే కదా మరి ఉన్నాయి ఓకే సరే జాయ్ ఓకే మా లిటిల్ హీరోకి ఇచ్చేయాలి కదా ఛాన్స్ చెప్పాను ఓ ఇదా ఓకే చూసేద్దామా ఓకే రెడీ ఆజ్ఞల రిఫరెన్స్ చెప్పండి ఈ పది ఆజ్ఞలు ఎక్కడున్నాయో రిఫరెన్స్ చెప్పండి పిల్లలు కనీసం చాప్టర్ ఆ బుక్ పేరు చెప్పినా పర్వాలేదు అటు చూసి చెప్తానేంటి ఇలా చూసి ఇలా చూసి చెప్పాలి కదా ఓకే నాన్న చూద్దామా మరి కరెక్ట్ ఆన్సర్ కాదా చూద్దామా పిల్లలు తమ్ముడు కరెక్ట్ చెప్పడా లేదా ఒకసారి వండర్ఫుల్ నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ ఓ అయిపోయింది కదా ఇందులో ఇది చూడగా మీకు ఏం కనిపిస్తుందా ఏంటో చెప్పాలి అదేంటి సన్మానింపు తల్లిదండ్రులను సన్మానించము అవునా కదా చూద్దామా మరి Wow! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000! Wonderful, Nana. God bless you. Thank you, Akka. Inko kati chance. Akka, Emma, Akka. Second Emma, Akka. Ida, Emma? Okay, na? Malli, aintlo, mari, prajwala, ive unnai, andi, kanni team liki raavalante, mari, andha daggara kelthe baaguntademo. Okay. Sorry, Grishma, thalli. Next time, okay? Sorry, Nana. అందరు అందరిలో రావాలంటే ఇవే ఉన్నాయి మరి ఇంట్లో ఫ్యామిలీకి ఒకటే అక్క 10 లో ఈ అక్క 10 లో ఈ ఓకే చూద్దామా డాష్ నీవు చేసుకోనకూడదు వాటికి డాష్ వాటికి డాష్ ఏముందో ఏంటో ఆ డాష్ ని ఫిల్ చేసే మరి విగ్రహము చేసుకోకూడదు విగ్రహము వాటికి సాగిల పడకూడదు వాటిని పూసి వాడకూడదు మొత్తం బాగా చెప్పారనా చూద్దామా మరి కరెక్ట్ చెప్పిందనే చూద్దామా ఎంతమంది కరెక్ట్ అంటున్నారు అసలు అందరు కరెక్ట్ అంటున్నారా చూద్దాం అయితే అవునా కదా చూద్దాం వా విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటికి పూజింపకూడదు ఓకే పిల్లలు వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 ఓకే నెక్స్ట్ ఎవరికి వస్తుందో ఛాన్స్ పిల్లలు రెడీగా ఉండండి ఆన్సర్ చేయడానికి ఎక్కడ ఎం అయిపోయింది కదా చార్లెస్ అక్క డి అక్క డి అయిపోయింది కదా నాన్న చేసి చెప్పండి ఆజ్ఞ చెప్పాలి యాక్షన్ కూడా చెయ్యాల హీరో చెప్పలేదా ఇప్పుడే కదా విన్నాము కనీసం యాక్షన్ చెప్పండి ఫింగర్ మెథడ్ లో యాక్షన్ చెప్పు రీష్మా అలా చేయకూడదు ఫింగర్ మెథడ్ లో పదవ ఆజ్ఞ అంటే ఎన్ని ఫింగర్స్ వస్తాయి
పాస్ నౌ ఇంకొకళ్ళకి వెళ్ళిపోదామా పాస్ హీరో ఓకే అత్త ఓకే ఇంకా చెప్తా నానా ఈ పాస్ క్వశ్చన్ ఎవరికి ఇద్దాం అంటే ఇగో గ్రీష్మ గ్రీష్మకి ఇద్దాం ప్రజలక్క ఓకే ఇలా ఇలా అనుకో ఇలా ఎదురు లాగాలి ఇలా ఇలా లాక్కోవాలి ఇలా ఆపుకోడు అనమాట ఆశపడి దాన్ని తెచ్చేసుకోడు అనమాట ఓకే ఇలా ఆశపడి మనం తెచ్చుకోవడం కాబట్టి ఆశించకూడదు చూద్దాం ఏంటో చూద్దామా ఓ నీ పొరుగు వాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70000 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం అక్క నాకు ఎన్నక్క సి ఉంది సి ఉంది ఫస్ట్ ఎం ఉంది ఏ ఎన్ అక్క ఏ సంతతి అక్క అర్థమవల నాకు ఏంటి ఏంజలిన అక్క 10 కమాండ్మెంట్స్ లో లాస్ట్ లెస్ ఎస్ ఉంది కదా అయిపోయింది అది ఎస్ అయిపోయింది అక్క అయితే టి అక్క ఇదా షూ టైల అక్క నాకు ఈ అక్క 10 కమాండ్మెంట్స్ లో ఈ ఓకేనా అయిపోయింది తల్లి నువ్వు వినలేదా ఇంతసేపు ఇక్కడ ఏ ఉందమ్మా అక్క శ్యామక్క ఏం అడిగింది ఎమ్మక్క ఒక్క నిమిషం ఇక్కడ ఎమ్మ అదేంటి చెప్పు మరి నరహత్య చేయకూడదు అక్క ఓకే చూద్దామా నువ్వు కరెక్ట్ గా చెప్పావా లేదో చూద్దామా ఓకే అక్క చూద్దాం అక్క పిల్లలు కరెక్ట్ అనుకుంటున్నారా నరహత్య చేయకూడదు అనేది రెడీ ఎన్నో ఆజ్ఞాది అని అడగాల్సింది సిక్స్ అక్క ఓకే నాన్న ఓకే నేను ఆన్సర్ ఇలా పెట్టాను ఓకే నాన్న నరహత్య చేయకూడదు ఆరవ ఆజ్ఞ ఓకే 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 వండర్ఫుల్ చెప్పండి ఇప్పుడు ఇంకేం కావాలి అక్క కమాండ్మెంట్స్ లో సి సి కమ్ ఈసీ ఏ ఓకే దేవుడు 10 ఆజ్ఞలను ఎవరికి ఇచ్చారు మోషే కక్క చూద్దాం కరెక్ట్ ఆన్సర్ చెప్పిందో లేదో అక్క సరేనా పిల్లలు మోషే వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80% వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు ఇంకా పైన 10 లో n ఒకటి మిగిలింది ఇంకా a n e n మిగిలింది చెప్పండి ఈ 10 లో n ఉంది ఇక్కడ a ఉంది ఇక్కడ n ఉన్నది చెప్పండి పిల్లలు అక్క 10 లో t అక్క వెంటినా కాదు 10 లో t అంట 10 లో
లో టీ అయిపోయింది కదా అయిపోయింది టెన్ లో టీ అయిపోయింది ఇంకో టీ కూడా అయిపోయింది ఈ టీ అవలేదు అక్క ఈ టీ ఇస్తా ఓకేనా ఓకే ఈ టీ అయిపోయింది నిమి అబద్ధ సాక్ష్యం పలుకకూడదు ఎన్నో ఆజ్ఞ అవునా అయిపోయింది అది ఇందాక చెప్పగలవా మరొకసారి కొని అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఎన్నో ఆజ్ఞ వచ్చేస్తుంది కదా మరి దీనికి ఆన్సర్ చేసాయి అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఎన్నో ఆజ్ఞ చెప్పే కమాండ్మెంట్ చూద్దామా మరి అవునా కదా చూద్దామా ఎయిత్ కమాండ్మెంట్ అని సెలీనా చెప్తుంది ఎన్నో కమాండ్మెంట్ చూద్దాం పిల్లలు చెప్పింది నైన్త్ అన్నట్టు నాకు నైన్త్ అన్నది నీకు అలా ఎయిత్ అని వినబడింది అవునా సెలీనా నైన్ అనే అన్నది అవునా ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80% వండర్ఫుల్ గానే గాడ్ బ్లెస్ యు సారీ నేను సరిగా వినలేదు ఓకే నెక్స్ట్ ఎవరికి వెళ్తుందో చూద్దాం ఇంకా ఇక్కడ 10 లో ఎన్ ఉంది నాన్న సిఓఎం ఇక్కడ థర్డ్ లెటర్ ఎం మిగిలింది ఆ తర్వాత ఏఎన్ ఈఎన్ మిగిలింది టోకర్ కూడా మిగిలింది పిల్లలు టోకర్ కూడా మిగిలింది ఎక్కడుందో మరి ఏ లెటర్ కావాలి ఏ లెటర్స్ ఉన్నాయి అక్క టెన్ లో ఎన్ ఉన్నదమ్మా ఎన్ తీసేయండి ఎన్ తీయాలా ఓకేనా చూద్దాం రెడీగా ఉండండి పిల్లలు ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏమొస్తాయి సారీ హ్యాపీ క్రిస్మస్ రాలేదు చూద్దాం నెక్స్ట్ ఎన్ కూడా సిఓఎం ఉన్నది పిల్లలు ఎం ఫస్ట్ లెటర్ ఎం తర్వాత ఏఎన్ తర్వాత ఈఎన్ తొందరగా ఎవరున్నారు ఇంకా వెళ్ళిపోదాం తొందరగా సిఓ తర్వాత ఎం ఉంది కదా థర్డ్ లెటర్ కమాండ్మెంట్స్ లో థర్డ్ లెటర్ ఎం తర్వాత ఏఎన్ తర్వాత ఈఎన్ మిగిలిన పిల్లలు చెప్పండి అక్క మేం రాలేదు అక్క ఓకే ఇంకెవరికైనా ఇచ్చేద్దాం ఛాన్స్ ఎవరు లేకపోతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ రోహిణి పాప మిస్ అయిపోయింది కదా రోహిణికి ఇచ్చేద్దామా చెమక్క చూసేయండి తొందరగా ఏమున్నాయి అక్క ఏముందా ఒక ఎం ఉందమ్మా సిఓ చూద్దాం ఏ పర్వతము మీద ఆజ్ఞలను ఇచ్చాను దేవుడు ఆయనకి సినాయి పర్వతం సినాయి పర్వతం చూద్దామా కరెక్ట్ కాదో చూద్దామా పిల్లలు రోహిణి అక్కకి చాలా టెన్షన్ గా ఉంది మళ్ళీ జాబ్ ఏమొస్తుందో ఏంటో అని సాధించింది అక్క పాయింట్ ఓకే ఈఎం కూడా అయిపోయింది ఏఎన్ ఈఎన్ మిగిలిన పిల్లలు ఇంకెవరు లేకపోతే ఆపేద్దాం ఏఎన్ ఈఎన్ ఇంకా లేనట్టున్నారు అయిపోయారు ఆపేద్దామా అయితే ఆకాష్ అడుగుతున్నాడు ఆకాష్ చెప్తున్నానా ఏఎం ఏఎన్ ఈఎన్ ఆ నాలుగు మిగిలింది ఓకే రెడీ నాలుగవ ఆజ్ఞ సబాత్ హోల్ సబాత్ అక్క మరి సబాత్ అని చెప్తున్నాడు ఏంటో చూద్దామా అవునా కాదా చూద్దామా పిల్లలు
వావ్ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. ఓకే God bless you, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. Thank you, Akka. Okay, God bless you. Next. Inka avaru narikra. N. Tarada E-N. Three letters migilini. N, E-N. Migilini. Chappandi evaru enu cheptara? N, Akka. N, E-N. N, Akka. E-N, okay. ఏసయ్య ఈ ఆజ్ఞల గురించి ఎక్కడ చెప్పారు రిఫరెన్స్ చెప్పండి. మనం కొన్ని చోట్ల ఏసయ్య చెప్పిన రిఫరెన్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. సేమ్ వర్డ్స్ అక్కడ ఉంటాయి. నరహత్య చేయకూడదు, వేపు తెలుపకూడదు అని చెప్పుకున్నాం. మన రిఫరెన్స్ రాసుకున్నాం, చెప్పగలరా? నిర్గమకాండం. ఏసయ్య అంటే నిర్గమకాండం కాదు, ఎవరు చెప్తారు? మత్తయి సువార్త. ఓకే ఓన్లీ నెంబర్ అని చెప్పకపోయినా కానీ సువార్త అని చెప్పారు కదా, చూద్దాం సరేనా? సువార్తల్లో చెప్పారా అయితే? వెరీ గుడ్, నీకు సేమ్ అవుతుంది. చూద్దాం. వావ్, మత్తయి సువార్త. ఆయన 21 చాలా ఫేమస్ వచనాల్లో ఉన్న వాక్యంలో వారు ఏసయ్య ఈ యొక్క ఆజ్ఞల గురించి చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. వండర్ఫుల్ నానా అని. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఓన్లీ 2 లెటర్స్ ఉన్నాయి. ఈఎన్ అక్క ఎవరైనా ఉన్నా ఆపేస్తా. అయితే చాలా టైం అయింది, ఆపేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు నానా. అయిపోయారు అందరు? అయిపోయింది అందరు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. చాలా చక్కగా నేర్చారు కదా. ఒకటో ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేకుండా. రెండో ఆజ్ఞ, విగ్రహాలు దేని పూజింపకూడదు. మూడో ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగో ఆజ్ఞ చెప్పండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు జ్ఞాపకం ఉంచుకున్నాము. ఐదవ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగతనము చేయకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు. తొమ్మిది కదా, అబద్ధం ఆడకూడదు. పది, ఆశింపకూడదు. నీ పొరుగు వాళ్ళ దగ్గర దేని నీవు ఆశింపకూడదు. ఇవి కరెక్ట్ గా మీరు నేర్చుకోవాలని ఈ 10 రోజులు ప్రయాసపడి చెప్పాను పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడు దీన్ని మిస్ అవ్వకండి. ఓకేనా? పాట కూడా పెట్టాలనుకున్నాను కానీ మాకు చాలా టైం అయిపోయింది కదా. రేపు దినాన ఈ పదాజ్ఞల పాట అంకుల్ మన కొరకు సిద్ధపరిచారు పిల్లలు, రాశారు. మనం అంతకుముందు విన్నాం, మరొకసారి దాన్ని రేపు దినాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎస్ఎం యొక్క ఘనమైన నామనకు వందనములు, స్థుతులు, స్తోత్రములు అయ్యా. మరి ఇన్ని దినములు, 10 వారములు తండ్రి ప్రభా, మేము చక్కగా ఈ పదాజ్ఞలు గురించి నేర్చుకోవడానికి ఎంతగానో కృప చూపించారు. అవన్నీ కూడా మాలో ఉన్నవి ప్రభా, దయత మమ్మల్ని క్షమించి మాకు విడుదల దయచేయండి. యుద్ధ రాజ్యంలో మేము నివాసం ఉండగలిగినట్లుగా మీరు మాకు కృప చూపించారు. మేము దేనిని ఆశించకుండా తండ్రి, దేని మేము పోగొట్టుకునకుండా మీ రాజ్యంలో ఉండగలిగినట్లుగా మీరు మాకు సహాయం ఇచ్చాము. మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందలు. మేము చేసిన తప్పులన్నింటిని బట్టి మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. దయతో మాకు సహాయం చేయండి, మా పాపములన్నింటిని దయతో క్షమించండి ప్రభు. ఈ నూతన సంవత్సరం నూతన ఆత్మతో తండ్రి సంతోషంతో మేము స్థుతించగలిగే కృపనటి ధన్యతను దయచేయమని, సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ ఈ రోజు వీళ్ళందరినీ పాదము చెంత పెట్టుకుంటూ తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నాన్ని ప్రత్యేకమని పాదము చెంత పెట్టుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. Hallowed be thy name, the kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory, forever and ever. Amen. Amen. Thank you. కావాల్సిన అన్నదినాలు చేయము.
పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడని యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మన కుటుంబాలకు బిడ్డలకు వారి కుటుంబాలకు తోడి వర్ధిల్లా చేయను గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా అంకుల్ ఫేస్బుక్ లైవ్ రికార్డింగ్ వచ్చేసి ఎస్ అమ్మా ఎస్ ఎస్